హాయ్ ఫ్రెండ్స్, బిగ్ బాస్ 5లో మన మానస్ నాగులపల్లి చాలా చక్కగా గేమ్ ఆడుతూ మన అందరి ఆదరాభిమానాలు పొందుతూ గెలుపు దిశగా ముందుకు సాగుతున్నాడు. అయితే బిగ్ బాస్ 5 తెలుగు చివరి దశకు వచ్చేసింది. ఇంట్లో ప్రస్తుతం టాప్ 6 కంటెస్టెంట్స్ మాత్రమే ఉన్నారు. ఎలాంటి గొడవలు లేకుండా, అరుపులు లేకుండా హాయిగా సాగిపోతుంది ఈ షో. మరో 2 వారాల్లో ముగిసిపోతుంది. అయితే మనవంతు ప్రయత్నంగా మానస్కు మనం వేసే ప్రతి ఓటు మరింత ధైర్యాన్ని ఇస్తుంది. అంతేకాకుండా అతనిలో గేమ్ స్పిరిట్ను నింపుతుంది. ఇన్ని రోజులు మానస్ గేమ్స్ అన్ని ఎలా ఆడడం మనం చూసాం. ఈ లాస్ట్ వీక్లో కూడా మన వంతుగా మానస్కు ఓట్లు వేసి టాప్ 5కి పంపిద్దాం. మిగిలిన కంటెస్టెంట్స్తో పోలిస్తే ముందు నుంచి కూడా మానస్ సైలెంట్ కిల్లర్. ఎక్కువగా మాట్లాడు, కానీ అతడి యాక్షన్స్ అన్నీ చెప్తుంటాయి. తక్కువ మాట్లాడు, ఎక్కువ పనిచేయి అనే ఫార్ములా అప్లై చేస్తుంటాడు మన మానస్. ఇంట్లో కూడా అందరికంటే ఎక్కువగా పనిచేయడంలో మానస్ ఎప్పుడు ముందుంటాడని హౌస్మేట్స్ కూడా ఓపెన్గానే ఒప్పుకున్నారు. అదే సమయంలో స్ట్రాటజీల విషయంలోనూ మానస్ బాగానే ఆలోచిస్తుంటాడు. ఖచ్చితంగా టాప్ 5లో ఒకటిగా ఫైనలిస్ట్లో నిలుస్తాడని అతడి అభిమానులు కోరుకుంటున్నారు. సోషల్ మీడియాలో కూడా బిగ్ బాస్ 5 తెలుగు టాప్ 5లో మానస్ పేరు కూడా కనిపిస్తోంది. అంతేకాదు, వెళ్లిపోయినటువంటి కంటెస్టెంట్స్ కూడా మానస్ చాలా స్ట్రాంగ్ ప్లేయర్ అని అంటున్నారు. పింకీ అయితే నువ్వే విన్నారంటూ పదే పదే చెప్పింది. మానస్ ఇలాగే ఆడితే ఫైనల్కు చేరుకుంటాడనడంలో ఎలాంటి సందేహం లేదు. అంతేకాదు, మెచ్యూరిటీ విషయంలోనూ మానస్ చాలా ముందున్నాడు. ప్రియాంక విషయంలో ఈయన చూపిస్తున్నటువంటి కేరింగ్తో పాటు అప్పుడప్పుడు మాట్లాడుతున్నటువంటి విధానం అతనిలోని మెచ్యూరిటీ స్థాయిని చూపిస్తున్నాయి. ఇది ఎలా అంటే, ఎప్పటి వరకు మానస్ అంటే కేవలం సైలెంట్గానే ఉంటాడని తెలుసు, కానీ టాస్కుల విషయంలో చాలా ముందుంటాడు, యాక్టివ్గా కూడా. తాజాగా బిగ్ బాస్ ఇచ్చినటువంటి మీకు నచ్చిన సూపర్ స్టార్ టాస్క్లో కుమ్మేశాడు. ఈయన డాన్స్లకు అంతా ఫిదా అయిపోయారు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్ పాటకు అద్దరిపోయి స్టెప్ వేశాడు మన మానస్. దానికి ముందు పాటకు కూడా డాన్స్ వేశాడు. గబ్బర్ సింగ్ పాట వచ్చినప్పుడు మనోడి ఎనర్జీ నెక్స్ట్ లెవెల్కు వెళ్ళిపోయింది. ఈ డాన్స్కు కామెంట్స్ కూడా బాగానే వస్తున్నాయి. ఆ మధ్య సండే టాస్క్లో కూడా చిన్నప్పటి ఫోటో వచ్చినప్పుడు రెండు టీమ్స్ కూడా ఎవరు గుర్తించలేకపోయారు. వెనుక నుంచి సంచలనంగా ఉన్నటువంటి మానస్ ఎగిరి గంతేస్తున్నాడు. పవన్ చిన్నప్పటి ఫోటో చూడగానే పూనకాలు వచ్చిన వాళ్ళు ఊగిపోయాడు. నాగార్జునను పర్మిషన్ అడిగి మరీ పవన్ పేరు చెప్పి డాన్స్ చేసేశాడు. ఈ సందర్భంగా మనమందరం మానస్కి ఫుల్ సపోర్ట్ చేయడమే కాకుండా మనకు తెలిసినటువంటి మన బంధువులు, స్నేహితులు, మన చుట్టుపక్కల ఉన్న వారందరికీ చెప్పి ఓట్లు వేయించి మానస్ను మరింత ముందంజ వేసేలా చేద్దాం. ఎందుకంటే మానస్కి వేస్తున్నటువంటి ప్రతి ఓటు విలువకు సంబంధించిందని మనందరికీ తెలుసు. బిగ్ బాస్ షోలో నిజాయితీగా గేమ్ ఆడుతున్నటువంటి ఏకైక వ్యక్తి మానస్. అలాంటి మానస్కు మనమందరం సపోర్ట్ చేసి టాప్ పొజిషన్కి తీసుకెళ్లాలని నా మనవి. నా మనవిని మన్నించి కొద్ది సమయాన్ని కేటాయించి వెలకట్టలేనటువంటి మీ అమూల్యమైన ఓటును మానస్కి వేసి మానస్ను గెలిపించి టైటిల్ విన్నర్గా చేయించగలరని కోరుతున్నాం. మన మానస్ కోసం కొద్ది టైం కేటాయించి మీ అమూల్యమైన ఓటు వేసి మానస్ను గెలిపించి టైటిల్ విన్నర్గా చేయించగలరని నేను కోరుతున్నాను. మీరు చేయాల్సిందల్లా హాట్స్టార్లో లాగినై మానస్కు ఓటు వేయండి. అలాగే 3888-6658-216కు 10 సార్లు మిస్డ్ కాల్ ఇవ్వండి. అంతే. ఆల్ ది బెస్ట్ మానస్. మానస్కు సపోర్ట్ చేసినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ మీ ప్రజ్వల.